బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో లోక్సభ ఎలక్షన్ల హడావిడి జోరందుకుంటుంది. మొన్ననే పూర్తయిన అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అంతే వేగంగా కాంగ్రెస్ పార్టీ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతల్ని మంత్రులు ముఖ్యమంత్రితో సహా పార్టీలోని కీలక నేతలకు అప్పగించడం చర్చనీయాంశమైంది. ఇదే నేపథ్యాన్ని బట్టి చూస్తే కనుక ఇప్పుడు బీజేపీ కూడా వేగంగా తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాలకి సంబంధించి ఇన్ఛార్జీల నియామకాన్ని పూర్తి చేసింది. దీనికి సంబంధించినటువంటి అధికారిక లేఖను విడుదల చేసింది. ఎవరెవరికి ఈ బాధ్యతలు అప్పగించిందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది బీజేపీ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి లేఖ సారాంశం. మొత్తం 17 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల్ని బీజేపీ నాయకత్వం నియమించింది. వాళ్ళు ఎవరెవరికి ఏ నియోజకవర్గం బాధ్యత వచ్చిందో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. కేంద్ర హోంమంత్రి అలానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈ నివేదికని రిలీజ్ చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రతినిధిగా ఒకరికి బాధ్యత అప్పగించారు. ఎమ్మెల్యేలందరికీ అందులో బాధ్యత అప్పగించారు. అలానే కీలకమైనటువంటి బీజేపీ సీనియర్ నేతలకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ మొదట ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి పాయల్ శంకర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకి బాధ్యత అప్పగించారు. ఇక పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి రామారావు పవార్, ఈయన కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నాయకుడు. ఇక కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకి బాధ్యత అప్పగించారు. యాక్చువల్గా ఇది ఆయన కూడా ఎమ్మెల్యే. ఇప్పుడు లాస్ట్ బండి సంజయ్ ఎంపీగా ఉన్నటువంటి నియోజకవర్గం, ఇప్పుడు బండి సంజయ్ మాజీ అధ్యక్షుడు పార్టీకి సంబంధించి ఆయనకి ఆయనే మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ నియోజకవర్గం బాధ్యతల్ని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకి ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. ఇక నిజామాబాద్కు సంబంధించి ఆల్రెడీ ఏలటి మహేశ్వర్ రెడ్డికి నిజామాబాద్ లోక్సభ స్థానం బాధ్యతను అప్పగించారు. నిజామాబాద్ లోక్సభ స్థానానికి కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీగా అరవింద్ ఉన్నారు. ధర్మపురి అరవింద్ లాస్ట్ టైం ఇక్కడ కోరట్ల నుంచి కంటెస్ట్ చేసి ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఇన్ఛార్జ్గా ఈసారి ఎమ్మెల్యేని పెట్టారు. మరి టికెట్ కూడా సిట్టింగ్లకే కన్ఫర్మ్ అన్నారు కాబట్టి క్లారిటీ అయితే ఉంది ఆ విషయంలో. కానీ ఇన్ఛార్జీలు మాత్రం ఇన్ఛార్జ్ బాధ్యతలను మాత్రం అదనంగా అప్పగించినట్టు పరిస్థితి. ఇక జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి వెంకటరమణారెడ్డి కాట్పల్లి వెంకటరమణారెడ్డికి అప్పగించారు. మొన్న ఎలక్షన్స్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి అటు రేవంత్ రెడ్డిని ఇటు కేసీఆర్ని కూడా ఓడించినటువంటి ఎమ్మెల్యే, ఆయనకి జహీరాబాద్ బాధ్యతలు అప్పగించారు. ఇక మెదక్ నియోజకవర్గానికి సంబంధించి పాల్వాయి హరీష్ బాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కూడా డాక్టర్ పాల్వాయి హరీష్ బాబుకి బాధ్యతలు అప్పగించారు. మల్కాజ్ గిరి నియోజకవర్గానికి సంబంధించి పైడి రాకేష్ రెడ్డికి ఆయన ఎమ్మెల్యేకి అప్పగించారు. సికింద్రాబాద్కి సంబంధించి డాక్టర్ కె లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన, ఆయనకి ఈ బాధ్యతను అప్పగించారు. సికింద్రాబాద్ నుంచి చూస్తే సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి. ఇక హైదరాబాద్ లోక్సభ స్థానం బాధ్యతల్ని రాజాసింగ్కి అప్పగించారు. రాజాసింగ్ ఆల్రెడీ తెలుసు గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో రాజాసింగే కంటెస్ట్ చేస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఈ బాధ్యతలు అప్పగించడం కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పని మనం చెప్పచ్చు. ఇక చేవెళ్ళకి సంబంధించి వెంకటనారాయణ రెడ్డి ఎమ్మెల్సీ ఏ వెంకటనారాయణ రెడ్డికి చేవెళ్ల నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి బాధ్యతలు ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీకి అప్పగించారు. మామూలుగా అయితే మల్కాజ్గిరిలో ఆయన కంటెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక ప్రచారం ఉండింది. అయితే మొన్న ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు కాబట్టి ప్రస్తుతం మహబూబ్ నగర్ లోక్సభ స్థానం బాధ్యతల్ని ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీకి అప్పగించారు. నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బాధ్యతల్ని మారవ రంగారెడ్డి మాజీ ఎమ్మెల్సీకి అప్పగించారు. గతంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాయకుడు. ఇక నల్గొండ బాధ్యతల్ని చింతల రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే, గతంలో బీజేపీ సిటీ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. ఇక భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయనకు అప్పగించారు. వరంగల్కి సంబంధించి మర్రి శశిధర్ రెడ్డి మాజీ మంత్రి, మర్రి శశిధర్ రెడ్డి సనత్ నగర్ నుంచి పోటీ చేసి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇక మహబూబాబాద్కు సంబంధించి గరికపాటి మోహన్ రావు రాజ్యసభ మాజీ ఎంపీ, గరికపాటి మోహన్ రావుకి మహబూబాబాద్ బాధ్యతల్ని అప్పగించారు. ఖమ్మంకి సంబంధించి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, ఆయనకి ఈ బాధ్యతలు అప్పగించారు. ఇది మొత్తం 17 నియోజకవర్గాలకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో బీజేపీ ముందడుగు వేస్తుంది. మొత్తం రాష్ట్రంలో కనీసం 10 నుంచి 12 నియోజకవర్గాల్లో గెలిచి తీరాలనేటువంటి సంకల్పంతో బీజేపీ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చేసైనా కానీ గత ఎన్నికల కంటే ఈసారి మెరుగైన ఫలితాలు రావాలి. ఎందుకంటే గత ఎన్నికల కంటే కూడా డబుల్ ధమాకా తరహాలో 8 ఎమ్మెల్యే సీట్లను గెలిచారు. ప్రస్తుతం ఆ బలాన్ని ఉపయోగించుకొని చూసినా కానీ
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందించినటువంటి సహాయాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా కానీ ఖచ్చితంగా ఈసారి ఎక్కువ సీట్లు గెలవాలని బీజేపీ భావిస్తుంది. గతంలో లోక్సభ స్థానాల విషయంలో 4 చోట్ల బీజేపీ విజయబావుట ఎగరేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఈ అంచనాలు డబుల్ అవ్వాలంటే కనీసం 8 నుంచి 12 స్థానాల కింద లెక్కేసుకునేటువంటి పరిస్థితి, ఓవరాల్గా ఈ నియోజకవర్గాల్లో గెలిచి తీరాలనేటువంటి సంకల్పంతో ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని బీజేపీ నాయకత్వం అమలు చేయాలని భావిస్తుంది. మరొకవైపు పిసిసి తెలంగాణ పిసిసి ఇప్పటికే సోనియా గాంధీని బరిలో దింపాలన్నటువంటి ఆలోచనతో ఆమె పోటీ చేయాలనేటువంటి విషయంలో ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి ఏఐసిసికి పంపింది. ఏఐసిసి కూడా కొంత సానుకూలంగా స్పందించింది అనేటువంటి సంకేతాలు రావడం, ఒకవేళ సోనియా గాంధీ కనుక రాష్ట్రం నుంచి బరిలో దిగితే ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలనే విషయంపైన కూడా బీజేపీ నాయకత్వం ఎక్కువగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ముందుగానే నియోజకవర్గాల బాధ్యతల్ని కీలకమైనటువంటి నేతలకు అప్పగించింది. ఒకవేళ సోనియా కనుక బరిలో దిగితే తెలంగాణ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోయినాయి కాబట్టి లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రచార హోరు మోతెక్కేటువంటి అవకాశం ఉంది. అలానే ప్రధాని నుంచి బీజేపీ కేంద్ర నాయకత్వంలోని కీలక నేతలందరూ కూడా తెలంగాణలో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బీజేపీ దూకుడిని చూస్తే ప్రతి వ్యూహంతో ముందుకు అడుగు వేస్తున్నటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.